వయసులో ఉన్న ఆడపిల్ల బజ్జీలు సోడాలు ఇల్లు గడుపుతుంటే ఇట్లాంటి అదోపనలు చేయడానికి సిగ్గులేదురా నీకు? రాదా, నాలుగు రోజులు వీడికి అన్నం పెట్టకే. తిండి నాకెందుకు అత్త? డాక్టర్ సాబు నన్ను పల్సెట్ టానిక్ తీసుకోమన్నాడు. ఫుల్ బాటిల్ దెబ్బకుండా కొడితే నేను నీకు 10 వేలు ఇస్తాను. మరి నువ్వు ఓడిపోతే? ఓడిపోతే ఏం చెప్తాను? నువ్వు బట్టలన్నీ ఓడిసి బజార్లో పరిగెత్తాలి. అసలు మనం ఓడిపోతే కదరా. అయితే స్టార్ట్ చేయరా. స్టార్ట్ చేశానా? చేయరా. ఈడు అసలే గాలిగడి బావా, సగం తాగి మన మీదకి వస్తాడు. బాబో, ఈ గాలిగాడి వాళ్ళకు చూస్తుంటే రెండో బాటిల్ కూడా ఖాళీ చేసేట్టున్నాడే. ఓ వద్దులేరా, సగం పైన కొట్టాడుగా. రే ఇదిగోరా, ఉంచుకో 10 వేలు. మీదెంత విశాల హృదయం బావా. ఈ గాలిగాడి పంది ఓడిపోయినా 10 వేలు ఇచ్చావు, అక్కడ పిల్ల వస్తానని చెప్పి హ్యాండ్ ఇచ్చినా డబ్బులు ఇచ్చావు. అదేం కాదురా, ఆ పిల్లకి భయపడి వదిలేసి ఉంటాడు. వీళ్ళ నోళ్ళు ముయించాలంటే ముందు తాడికి బుద్ధి చెప్పాలరా. ఎక్కడున్నాయో చూసుకో. గట్లనా? నేను ఇచ్చిన బజ్జి మస్తగలేరా? మళ్ళా మిర్చి కొరకడానికి వచ్చినా? తిరగడమే కాదు, కారం తినడం కూడా తెలుసు. ఇప్పుడు నిన్ను ముద్దు పెట్టుకుంటే అడ్డుకోవడానికి ఎవ్వరూ రారు. ఎవరూ రారు. ఫ్రీ షో చూస్తున్నారు చూడని. మనది దుర్యోధనుడి స్టైల్, అవమానించడం తప్ప అనుభవించే టైపు కాదు. నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పు, నిన్ను వదిలేస్తా. చెప్పకుంటే ఏం చేస్తావు? చూపిస్తాను. చూపిస్తానని బాగ్ జాతే పేట దేఖో దేఖో, కలేజా ఉండాలి కలేజా. ఆ పిల్ల బజ్జీల బండిని ఇన్సూరెన్స్ చేసిందో లేదో? నాన్న చచ్చిపోతాడని నీకు ముందే తెలుసు కాబట్టి ఇన్సూర్ చేయించావు. పాప పిల్లకేం తెలుసు బండి పోతుందని? వదినా, ఒకవేళ ఆ పిల్ల పోలీస్ కేసు పెడుతుందో ఏమో. ఏంటి పెట్టేది పప్పులో ఉప్పు? బండిని గుద్దింది ఎవరనుకున్నారు? రాజాబాబు, చక్రపాణి గారి ఓన్లీ సన్. కరెక్ట్ గా చెప్పేవరా, వాడు బండినే గుద్దాడు, మనిషిని గుద్దలేదు. దట్ ఈస్ మై సన్. భలేవారండి, ఏ తండ్రైనా కొడుకు చదువుల్లోనూ ఆటలోనూ ఫస్ట్ రావాలని
ప్రయోజకుడవ్వాలని కోరుకుంటారే కానీ ఇలా రౌడీలా ప్రవర్తిస్తుంటే మెచ్చుకుంటారు ఏమటండి? ఈ సూట్ తీసుకోండి, దొరబాబులే దర్జాగా ఉంటారు. మమ్మీ మమ్మీ, వీటిలో ఏది సెలెక్ట్ చేయాలో తెలియక సగం నేను కన్ఫ్యూజ్ అవుతుంటే ఇదిగో సగం మీ అమ్మాజీ కన్ఫ్యూజ్ చేస్తుంది. నువ్వే చెప్పు మమ్మీ, వీటిలో ఏది వేసుకోమంటావు? బాబు, ఈ పూటకి ఏ బూటు వేసుకోవాలి, ఏ కోటు తొడుక్కోవాలి అనేది నీ సమస్య అయితే, ఈ పూట ఎలా గడుస్తుంది అనేది పేదవాళ్ళ సమస్యరా. ఏంటి మమ్మీ, నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? బావా, నువ్వు బజ్జీలు పడిన గుద్దేశావని క్లిష్ట పరిస్థితుల్లో నేనే చెప్పా. చూడు రాజా, కోపం వస్తే చెంప మీద కొట్టాలి అంతేకాని కడుపు మీద కొట్టకూడదు. వెంటనే వెళ్ళి కొత్త బండి కొనుక్కోవటానికి ఆ పిల్లకి డబ్బిచ్చిరా.